ఎన్ఐఏ అరెస్ట్ చేసిన నిందితులకు న్యాయ సాయం చేస్తామన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. ఉగ్రవాదులకు ఎలాంటి కులం మతం లేదన్నారు. అలాంటి వారికి ఎలాంటి సానుభూతి చూపడం కానీ సాయం చేయడం కానీ చేయడం సరికాదన్నారు. అందుకనే ఈ తీవ్రవాదాన్ని పూర్తిగా ఉగ్రముట్టించడం కోసం అందరూ కూడా దీనికి తోడ్పడాలని నేను కోరుతున్నాను. దీనికి హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, కులం అని అనేటువంటి తేడా లేదు. ఇది టెర్రరిస్ట్ మాత్రమే. టెర్రరిస్టుకు ఒక పదజాలం పెట్టి వాళ్ళను గౌరవించే విధంగా మాట్లాడడం అనేది ఇది సరైన సాంప్రదాయం కాదు. వాళ్ళకు గౌరవించడం కానీ వాళ్ళకు ఏ రకమైనటువంటి ఒక సానుభూతిని ప్రకటించడం కానీ ఇది సమాజ హితానికి సరైనటువంటి విషయం కాదు.